చెప్పేసి ప్రజలు డిసైడ్ అవుతారు తెలంగాణ ప్రజలు. రైట్, వస్తా. సోలంకి శ్రీనివాస్ గారు, గుడ్ ఈవినింగ్. అంటే కరువు అనేది తీసుకొస్తే వస్తుందా, ప్రకృతి ఇస్తుందా, ఎక్కడన్నా తీసుకు అప్పుడప్పుడు కరువు కావాలన్నప్పుడు తెచ్చుకోవచ్చు ఎక్కడి నుంచైనా? సరిగా ఒకవేళ నిజంగా కరువు తెచ్చుకునేటువంటి పరిస్థితి వస్తే, లేకపోతే వచ్చినటువంటి కరువును నివారించేటువంటి ఆ తెలివితేటలో లేకపోతే ఆ సాంకేతిక పరిజ్ఞానము మన చేతుల్లో ఉంటే ప్రపంచంలోని చాలా దేశాలు తినడానికి తిండి లేనటువంటి దేశాలు కూడా చాలా ఉన్నాయి సార్. ఇప్పుడు మన సౌత్ ఆఫ్రికా లాంటి కంట్రీస్ లో హైతీ అనేటువంటి ఈ మధ్యకాలంలో బాగా పేపర్లలో మీ టీవీ ఛానళ్ళలో వస్తా ఉంది. అక్కడ తినడానికి తిండి లేక మట్టితోటి కూడినటువంటి రొట్టెలు చేసుకొని తింటున్నారంట అక్కడ జనాలు. కరువు కరువు ప్రభావం కారణంగా అంటే, నువ్వు కరువు పీడిత ప్రాంతాలలో మట్టితోటి చేసినటువంటి రొట్టెలు చేసుకొని తినేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు నిజంగా అటువంటి టెక్నాలజీ ఉండేనో, అటువంటి మేధాశక్తి మన చేతిలో ఉంటేనో, లేకపోతే కేసీఆర్ గారు లాంటి నాయకులు అక్కడ క్షుమంతా చేసేసి కరువును రాకుండా చేసేటువంటి ఆ ఏమంటారు అంత మాయాజాలం మన చేతుల్లో ఉండి ఉంటే అది అసలు కరువు అనేటువంటి అవకాశం అంటే ఆ కరువు అనేటువంటి ఆ కల్లోలిత సమయమే ప్రపంచంలో ఏ దేశానికి కావచ్చు ఏ ప్రజలు కూడా ఆ యొక్క కరువు బారిన పడి వాళ్ళ యొక్క మట్టి రొట్టెలు తినేటువంటి పరిస్థితి ఉండదు శ్రీనివాస్ గారు. సో ఇక్కడ ఒకటి దుర్మార్గము లేకపోతే ఒక దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే, అనుకోకుండా జరిగినటువంటి కరువు ఏదైతే ఉందో ఇక్కడ వర్షాలు పడకపోవడం అకాల, ఇప్పుడు కేవలం వర్షాలు పడకపోవడమే కాదు అతి వర్షాల కారణంగా కూడా నష్టపోయేటువంటి పరిస్థితి ఉంటుంది శ్రీనివాస్ గారు. అతివృష్టి అనావృష్టి ఈ రెండింటి కారణంగా కూడా నష్టపోతారు రైతులు కావచ్చు, సామాన్య ప్రజానీకాలు కావచ్చు, ఎవరైనా కూడా. ఈరోజు బెంగళూరు లాంటి మహానగరంలో తాగడానికి నీళ్లు లేనటువంటి పరిస్థితి ఉంది. హైదరాబాద్ నగరంలో మనం చూసినాం అతివర్షాల కారణంగా ఇల్లు మొత్తం కుట్టుకుపోయినటువంటి పరిస్థితులను చూసినాము. సో ఈ ప్రకృతి వైపరీత్యాలు అనేటువంటివి మానవ తప్పిదాలుగా కావచ్చు, కానీ ఏదో ఒక ప్రభుత్వం చేస్తేనో లేకపోతే ఒక ప్రభుత్వం వద్దనుకుంటేనే రాకుండా ఉండేది, కానీ ఒక ప్రభుత్వం రావాలనుకుంటే వచ్చేటువంటిది కూడా కాదు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2009 ఆ ప్రాంతంలో అప్పుడు అనిల్ కుమార్ గారు నాకు తెలిసి ఎమ్మెల్యే ఉన్నారు అనుకుంటా, ఆ ప్రాంతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ సమయంలో కూడా ఇదే రకమైనటువంటి చర్చ జరిగేది అప్పుడు. అంటే చంద్రబాబు చంద్రబాబుకి కరువు ఎంటాడే కోల్పోయింది 2004లో పవర్ పోవటానికి కరువే కారణమని అప్పట్లో. ఎస్ ఎస్ అప్పట్లో అంటే ఇది ఇప్పుడు ఒకరు అది ఏమైపోతుందంటే సార్, మన రాజకీయ పార్టీలు అంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీలు చేసేటువంటి తప్పిదాలకు నిజంగా ఆ ప్రభుత్వాలు ఒకవేళ కూలిపోవాలని ప్రకృతి ఆశించినటువంటి సందర్భం, ప్రకృతి ప్రకోపానికి దాడైపోయి ప్రభుత్వాలకు ఈ రకంగా కూడా కొంత ఏమంటారు సూదిపోవడం అనేటువంటిది వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మీరు చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఉదంతము ఉదాహరణ ఆ రకంగా వచ్చినట్టుంది. సో ప్రభుత్వాలు ఈ రోజు ఉన్నటువంటి అది ప్రభుత్వం కావచ్చు ప్రతిపక్షం కావచ్చు అంటే ప్రతిపక్ష పార్టీలు మేము కావచ్చు టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, నువ్వు ప్రజలకు లేకపోతే నష్టపోతున్నటువంటి రైతులను ఏ రకంగా ఆదుకుందావు అనేటువంటిది చూడాలి. కానీ నువ్వేదో తెచ్చినావు, నీ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి కరువు సంభవించింది, నా బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నందుకే వచ్చింది అనేటువంటి మాటలు మాట్లాడడము అది నిజంగా ఒక దివాళాకోరు రాజకీయాలు, నిజంగా ఒక ఏమంటారు దిగదారుడుతనం అవుతుంది. అది మీరు జనరల్ గా మన నష్టపోయినటువంటి రైతుల్ని ఎట్లా ఆదుకుందాము, వాళ్ళని ఆదుకోవడానికి ప్రభుత్వంగా ప్రతిపక్షంగా కలిసి మనం ఏం చేద్దాము, లేకపోతే మన దగ్గర ఉన్నటువంటి బడ్జెట్ ఈ రకంగా ఉంటది, ఇంతవరకు సాయం చేయగలుగుతాము. అసలు మీరు అంతవరకు డిస్కషన్ ఎందుకు సార్? గత మార్చి ఏప్రిల్ నెలలో అనుకుంటారు నాకు తెలిసి మార్చి ఏప్రిల్ నెలలలో అకాల వర్షాలు, అకాల వర్షాలకు దాదాపుగా 200,000 ఎకరాలలో పంట నష్టం జరిగింది అనేటువంటి ప్రాథమిక అంచనాలకు వచ్చింది. అక్కడ ఏది ఆ ప్రాంతాలు ఒక సెకండ్ లో చెప్తాను మీకు ఏ ప్రాంతాలలో అప్పుడు ఉండేటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రశేఖర్ రావు గారు పాలకుర్తి నియోజకవర్గం నాకు తెలిసి దయాకర్ రావు గారితో పాటు వెళ్ళి పాలకుర్తికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పోచారము వడ్డే కొత్తపల్లి ఇంకోటి రెడ్డికుంట తండ దంతాలపల్లి తండ అనేటువంటి 4-5 తండాలలో తిరిగినప్పుడు తిరిగేసి ఆ రైతుల్ని ఎప్పుడు ఈ 10 సంవత్సరాలలో ఎప్పుడు గుర్తుకాని రైతు అనేవాడు ఆ రైతును కౌగిలించుకొని ఇక ఓదార్చి 10,000 రూపాయలు ఎకరానికి ఇస్తామని చెప్పేస్తారు. ఆ 10,000 రూపాయలు ఎక్కడ పోయినా కూడా అర్థం కాలేదు. రాష్ట్ర ప్రభుత్వం చివరికి దిగిపోయే నాటి వరకు కూడా ఏ రైతులకు కూడా నష్టపరిహారం చెల్లించాలన్నటువంటి పరిస్థితి ఉండే కదా శ్రీనివాస్ గారు. సో నువ్వు రైతులను నువ్వు నీ కాలంలో నీ హయాంలో దురదృష్టకరం ఎవరు నువ్వు కావాలని కోరుకోలే, నేను కావాలని కోరుకోలే. ఆ రోజు ఉన్నటువంటి వర్షాభావ పరిస్థితులలో నష్టపోయినటువంటి రైతులకు ఎకరానికి 10,000 చొప్పున ఇస్తామని చెప్పి దానికి కావాల్సినటువంటి 200 కోట్ల రూపాయలను ఈ రోజే రిలీజ్ చేస్తున్నాను. నేను 17వ తారీఖు నాడు నాకు తెలిసి మార్చి 6 ఏప్రిల్లో 17వ తారీఖు నాడు ఆ ప్రాంతాలలో పర్యటించినటువంటి చంద్రశేఖర్ రావు గారు ఇమీడియట్ అయిపోయి రేపు 18వ తారీఖు రేపు రిలీజ్ అయిపోతే అందరి అకౌంట్లలో ఎకరానికి 10,000 చొప్పున